పుట్టినా పడిసంగా కాంగ్రెస్ ఎత్తపోయింది తెలంగాణను. కేసీఆర్ కి మెదడు ఎట్లా పనిచేసిందో తెలియదు. ఆ కేసీఆర్ తెలంగాణ రావాలని ఎట్లా అనుకున్నాడో తెలియదు. ఆ కేసీఆర్ ఉద్దేశంలో ఎట్లా తెలంగాణ రావాలని ఉద్దేశం పట్టడో అదే విధంగా సకల పోరాట పడ్డాడు కేసీఆర్. సకల పోరాట పడి సిద్దిపేటలో గెలిచాడు తెలంగాణ దేవాలని. అప్పటి నుండి కేసీఆర్ బరాబరిగా గెలుతాడు, గెలిచి తీరుతాడు. కేసీఆరే తెలంగాణ తెచ్చిండు, మన తెలంగాణ కాంగ్రెస్ ఎత్తుకపోయింది అప్పుడు. అది తెలియదు ఎవరకు. ఇప్పుడు కేసీఆర్ అంటే దేవుడు. కేసీఆర్ దేవుని తర్వాత మళ్ళీ కేసీఆరే దేవుడు. అంటే సకల పనులు చేసిండు వజ్రకాంతి. అంతకుముందు ఎవరు ఏమేమి పనులు చేయాలి వాళ్ళు. కళ్యాణ లక్ష్మి రాగానే నాకు ఇచ్చింది నా బిడ్డలకి ఇద్దరికి కళ్యాణం నాకు ఏం లేదు. పట్టుకనే ఏం లేదు నాకు ఇద్దరు బిడ్డలు. అన్ని పథకాలు మంచుకున్నాయి. అన్ని ఒక 200 రూపాయలు ఎక్కడ, 2000 రూపాయలు ఎక్కడ, 200 రూపాయలు ఎక్కడ, 3000 రూపాయలు ఎక్కడ వికలాంగులకు. కళ్యాణ లక్ష్మి ఇప్పుడు 100 పదహారు ఇస్తాడు ఏంటి వాటి. కేసీఆర్ పుట్టిన బిడ్డే కాంచి మళ్ళీ పెళ్లి చేసేదాకా సచ్చేదాకా కేసీఆర్ సత్తాడు. అంతకంటే ముందు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదా? ముందు పైసలు ఇచ్చిన వాళ్ళు లేరు, ముందుకు వచ్చిన వాళ్ళు లేరు, పైసలు ఇచ్చిన వాళ్ళు లేరు. రాజశేఖర రెడ్డి ఫ్రీ కరెంట్ ఇచ్చిండు కదా ఇప్పుడు. ఇయ్యలే కొన్ని రోజులు ఇచ్చిండు, 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు రాజశేఖర రెడ్డి. మార్చి 7 గంటలు చేసిండు, 7 గంటలు చేసిండు. అందరికంటే కూడా కేసీఆర్ మంచిది. కేసీఆర్ తెలంగాణ గెలిచడే మంచిది. ఈయన రాజేందర్ గెలుస్తాడా లేకపోతే గెలు శ్రీనివాస్ గెలుస్తాడా? గెలవాలి, కేసీఆరే గెలవాలి. కేసీఆరేనా? పక్కా గెలవాలి కేసీఆర్. రాజేందర్ మంచిగా చేసిండట కదా, చేయలేదా? ఏం చేసిండో ఏం తెలియదు మాకు, తెలియదు. రాజేంద్రం చేసిన సంగతి తెలియదు, రాజేంద్రం చేసిన తెలియదు. అది ఎక్కడ చేసిండో ఏం చేసిందో తెలియదు, తెలియదు. సరే అన్న, ఇక్కడ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారు బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ పోటీ చేస్తుంటే కేసీఆర్ గారు గెల్లు శ్రీనివాస్ని పెట్టి ఈ ఇద్దరి మధ్యలో ఇద్దరు కూడా తెలంగాణ కోసం కష్టపడ్డోళ్ళు, కొట్లాడినోళ్ళు అని చెప్పి అంటున్నారు కదా, ఎవరి వైపు మొగ్గే అవకాశం ఉంది ఎక్కువగా, ఏ వర్గాలు? ఎవరి పైకు మొగ్గాలు అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ పుట్టినీళ్ళు అవుతుంది ఇది ఒకటి. కాకుంటే ఇన్ని రోజుల వాటి ఏం చేసిండు ఏం పోయిందో, సరే చేసిండు కావచ్చు, పావులు చేసిండు కానీ ఈ యొక్క హుజూరాబాద్ నియోగవర్గానికే చేయలేదు. మంత్రి పదవులు ఉన్నప్పుడు అన్ని నియోగవర్గాలు చేయాలి, రాష్ట్రం అంతా సుధం చేయాలి. మంత్రి పదవి అన్నప్పుడు ఒక నీ నియోగవర్గమే చూసుకుంటున్నది కాదు కదా అది. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు మనిషే గెలుస్తాడంటారు? చెప్పలేము అది, గెలిపోవటంలో తథ్యం. అన్నదమ్ములకు పోటీ పడ్డప్పుడే అన్నయ్య గెలిచేది లేదు, తమ్ముడు గెలిచేది లేదు, ప్రజాభిమానం అది. కాకుంటే కేసీఆర్ పథకాలు మాత్రం బాగున్నాయి. అంటే అదేమన్నా ప్రభావం చూపే అవకాశం ఉందా అని ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి పింఛన్ వచ్చేవాళ్ళకు ఇంట్లో కన్న తల్లిని అరచుకోపోడు కోడాలు కొడుకులు చాలా మంది ఉన్నారు కదా, అటువంటి విసికి చెందిన వాళ్ళు అంతా ఇప్పుడు చాలా మంది ఉన్నారు. 200 రూపాయలు వేయి, ఇప్పుడు 2000 అయినాయి. 5 కిలోలు వేయి, 10 కిలోలు, 10 కిలోలు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని వస్తాయి కావచ్చు, ఇక్కడ చూసిన కొన్ని ఉన్నాయి. వాళ్ళు హాయిగా ఉంటున్నారు, చాలా అభిమానం ఉంటుంది కదా. సరే, అభిమానంతో చూద్దాం, మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. మళ్ళీ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది కదా, ఈటల రాజేందర్ చాలా కష్టపడ్డాడు ఇక్కడ, ఆయన వల్లనే ఈ అభివృద్ధి అని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది, లేదు కేసీఆర్ గారి ప్రభుత్వ పథకాల వల్లనే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని కొంతమంది, ఇట్లా రెండు రకాలుగా మాట్లాడుతున్నారు కదా. మీ యువకులు ఏమనుకుంటున్నారు, మీ ఊరోళ్ళు మీరు ఈటల రాజేందర్ రావాలనుకుంటున్నాం? ఎందుకోసం అంత గట్టిగా అనుకున్నారు? ఇక మాకు జాబ్ పర్పస్ వల్ల ఇటు అయితే ఏకైనా మాకు ఈ జాబ్ ఇండోర్ రోడ్ల సౌకర్యం అయినా వాటర్కైనా ఇబ్బంది బాగా అట్లా. అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ మళ్ళీ గెలవంగానే ఇవన్నీ చేస్తారని నమ్ముతున్నారు? చేస్తాను, నమ్ముతున్నాను. చాలా బెనిఫిట్ ఉంది కాబట్టి నమ్ముతున్నాను. మాకు అన్నమే నమ్మకం ఉంది బాగా. అంటే ఇప్పటి వరకు ఈటల రాజేందర్ గారు చేసిన అభివృద్ధి అంతా కూడా కేసీఆర్ గారు ఇచ్చే పథకాలు, ఆయన ఇచ్చే ఫండ్స్ వల్లనే కాబట్టి తను చేయగలిగాడు. తను ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళినాక తను ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి చేస్తాడా అని అడుగుతున్నారు కొంతమంది. చేస్తాడు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మీ హుజూరాబాద్ ని అభివృద్ధి చేస్తాడంట? చేస్తాడు, అంతే కన్ఫర్మ్ చేస్తాడు. సరే అన్న, ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ.